గుద్ద వాలగొడతానికి వచ్చారు మోహన్ బాబు ఫ్యాన్స్. గుద్ద వాలగొట్టడానికి వచ్చారు ఎవరు మోహన్ బాబు వాళ్ళ ఫ్యాన్స్. ఓకే ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ ఎవరు లేరనుకో అది వేరే విషయం. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు ఒక 20 మంది ఇంటికి ఒక కార్లు వేసుకుని. అయినా ఏం పర్లేదు మనం తెలంగాణ అట్లేం లేదు. నితిన్ సూపర్, నితిన్ లవ్ యూ. నితిన్ తప్పేంటి, నితిన్ తప్పేం లేదు. డైరెక్టర్ ఏ చెప్తే చేశాడు. నితిన్ తప్పు ఎవ్వరు అనరమ్మా. డైరెక్షన్ బాగాలేదు నాకు, సాంగ్స్ బాగాలేదు, కొరియోగ్రఫీ బాగాలేదు, ఫైట్లు బాగాలేదు, అది యాక్షన్ బాగాలేదు, ఏం బాగాలేదు, హీరోయిన్ బాగా చేయలేదు, యాక్టర్లు బాగా చేయలేదు. నితిన్ ఎంత ఇవ్వాలి అంత ఇచ్చాడు. డైరెక్టర్ గారు ఓరి అనగానే అలాగే అంటాడు. దీంట్లో కూడా అన్ని బాగోలేనప్పుడు నితిన్ గారి సినిమా ఒప్పుకోవడం ఎందుకన్నా? ఆయనకి బాగుంటుంది అనిపించిందేమో. సముద్ర కానీ డబల్ యాక్షన్ అసలు ఏదో ఉంటుంది. లాస్ట్లో ట్విస్ట్ అనుకున్నారో, అది ట్విస్ట్ కాదు, రాడ్ అది. ట్విస్ట్ ఏముండదు దీంట్లోనూ. ట్విస్ట్ కాదు కదా, ఏముండదు. బురద ఎంగేస్తుంది సెకండ్ హాఫ్ అయితే. ప్రతి ఒక్కళ్ళు నేను ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి రే బయటికి వెళ్ళిపోదాను రా అంటేనే, లేదురా సెకండ్ హాఫ్ లేపుతాడు రా, లేపుతాడు రా అన్నాడు. బాగా లేపి పెద్దది పెట్టాడు రాడ్డు. అసలు ఏమండి బోయపాటి గారి ఫైట్స్, గూల్స్ బంప్స్ వస్తాయి దీంట్లో. బబుల్ గమ్స్ కూడా రావన్నమాట ఈ ఫైట్లు. బబుల్ గమ్స్ కూడా రావు ఈ ఫైట్లకి. ఐ డోంట్ లైక్ ఇట్, వర్స్ట్ మూవీ. రైట్ అన్న, నువ్వు కెమెరా పెట్టకనా, నువ్వు పెడితే నాకు భయం వేస్తుంది. రైట్ అన్న, ఉంటానన్నా అన్న. మీకు మాత్రం నా రివ్యూ రివ్యూ నచ్చకపోతే మాత్రం కింద అమ్మనా బూతులు తిట్టండి. కానీ ఒకసారి సినిమా చూసి మంచిగా చెప్పాను చెడ్డగా చెప్పాను చెప్పండి. ఓకేనా? ఉంటా.